హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మనకు అఫీషియల్ గా రైల్వే నుంచి అయితే ఈమెయిల్ రిప్లై అయితే రావడం జరిగింది దాని యొక్క మెయిన్ చెక్ చేద్దాం లెట్స్ గెట్ డి డోర్ వీడియో సో మనకు వచ్చినటువంటి రిప్లైని మాత్రం డిస్కస్ చేసుకుందాం అంతే కానీ దీని మళ్ళీ నెగిటివ్గా మాత్రం తీసుకోకని ఫ్రెండ్స్ ఎందుకంటే గత కొద్ది రోజులుగా అయితే ఈమెయిల్ రిప్లై అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏం లేవు ఓకేనా సో ఈ రోజు కొద్ది కీ పాయింట్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ యొక్క వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో కనీసం నెక్స్ట్ వినాయక చవితి కల్లా మనందరం కూడా గ్రూప్ డి ఎగ్జామ్ రాసి మనందరం కూడా పీఈటికి కానీ అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అండ్ అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆ యొక్క స్టేజ్ లో ఉండాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎండిపిసిబిటీ టూ కూడా కంప్లీట్ అవ్వాలి చాలా మంది కూడా ఈవీకే సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా అండ్ అదేవిధంగా మనకు వచ్చినటువంటి అప్డేట్ అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ద ఈమెయిల్ రిప్లై ఓకేనా సో మనకు ఎన్టీపీసీ సిబిటీ వన్ సంబంధించి మన ఛానల్లో అయితే అడగడం జరిగింది మేజర్గా ఎన్టీపీసీ సిబిటీ వన్ యొక్క రిజల్ట్ సంబంధించి వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా గ్రూప్ డీ ఎగ్జామ్ ఎప్పుడు అండ్ అదేవిధంగా మనకి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందని అయితే అడగడం జరిగింది సో మనకు ఆర్ఆర్బి చెన్నై ఆర్ఆర్బి తిరువనంతపురం ఆర్ఆర్బి బెంగళూరు ఇట్లా అన్ని జోన్స్కి అయితే అడగడం జరిగింది ఆర్ఆర్బీ బెంగళూరు నుంచి రిప్లై రావడం జరిగింది అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో మెయిన్ బోర్డ్ అయినటువంటి ఆర్ఆర్బి చెన్నై బట్ అక్కడ నుంచి అయితే ఇంకా రిప్లై అయితే రాలేదు సో మనం ఈ యొక్క సేమ్ డేటాను మాత్రం అన్ని జోన్లకైతే రైల్వే పంపించడం జరిగింది ఎవరు అడిగినా కూడా ఇదే డేటా పంపిస్తున్నారు ఓకేనా ఏ రైల్వే క్యాండిడేట్ ఎవరు కూడా రైల్వేను అప్రోచ్ అయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే డేటా పంపిస్తున్నారు కాబట్టి ఈరోజు కొద్దిగా గుడ్ న్యూస్ అయితే ఉంది సో దీంట్లో ఏంటిదంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జీరో ఆఫ్ టూ థౌసండ్ నైంటీన్ వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్స్ అండ్ అదేవిధంగా కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని మనకు ఆల్రెడీ ఆగస్ట్ పదమూడు తారీఖు రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆగస్ట్ పదహారు నుంచి ఇరవై మూడు దాకా ఆల్రెడీ మన యొక్క డేటా చెక్ చేసుకున్నాం అండ్ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ అండ్ అదేవిధంగా ఆబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది కదా సో అబ్జెక్షన్స్ అనేవి వెరిఫైడ్ అండ్ ఫైనల్ కీస్ విల్ బి పబ్లిష్డ్ ఓకేనా మనకు త్వరలోనే ఫైనల్ కీస్ ఇవ్వబోతున్నారు దాని తర్వాత రిజల్ట్స్ యొక్క ప్రాసెస్ అనేది చేయబోతున్నారు ద సేమ్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్ ఎన్ దాన్ని మళ్ళీ చెక్ చేస్తేనే ఉండండి దాని తర్వాత మనకు సిబిడి టూ అనేది కండక్ట్ చేస్తారు అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటంటే ఫస్ట్ మనకు ఫైనల్ కేసు ఇస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత రిజల్ట్ ఉంటుంది అయితే మనకు గత రిక్రూట్మెంట్స్ లో తీసుకుంటే గ్రూప్ డి కానీ మరి కొన్ని ఎగ్జామ్స్ కి ఒకేసారి ఫైనల్కి ఆ తర్వాత రిజల్ట్ అండ్ అదేవిధంగా ఒకసారి మనకు స్కోర్ కార్డ్స్ కానీ అండ్ అదేవిధంగా కట్ ఆఫ్ కానీ అన్నీ ఒక్కసారి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈసారి మాత్రం మనకు ఫైనల్కి అన్ని ముందు ఇచ్చే అవకాశం ఇది ఈ యొక్క ఈమెయిల్ రిప్లై ద్వారా తెలుస్తుంది అండ్ అదేవిధంగా మనకు టెండర్ డాక్యుమెంట్లో అసలు ఏముంది ఓకేనా టెండర్ డాక్యుమెంట్లో కూడా కొంత డేటా ఉంటుంది కదా అకార్డింగ్ టు టెండర్ డాక్యుమెంట్ ప్రకారంగానే ఏ బోర్డ్ అయినా కూడా మనం గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తుంది అండ్ అదేవిధంగా ఈసీ కూడా ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగానే వర్క్ అవుతుంది సో టెండర్ డాక్యుమెంట్ సంబంధించి డేటా చూడాలి అంటే ఫస్ట్ మనం ఐఆర్ఈపిఎస్ ఇండియన్ రైల్వేస్ ఈ ప్రొక్రిమెంట్ సిస్టమ్ వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఫామ్ ఫిల్ చేయగానే మన యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి డేటాను ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ సెల్ఫ్ రివ్యూ బై క్యాండిడేట్స్ ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్ టెండర్ డాక్యుమెంట్ మనకి ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో వాళ్ళందరి సంబంధించినటువంటి కేసు అయితే ఇస్తారు కదా సో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఆర్ టెన్టివ్ ఆన్సర్ కి సంబంధించి మనకి ఇక్కడ డేటాని మాస్టర్ ఫైనల్ కీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ యొక్క కీ అని మనకి ఎన్ని రోజులు ఇస్తారు ఫ్రెండ్స్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఎర్లీ కాకపోతే ఇప్పటివరకు అయితే మనకైతే అప్డేట్ అయితే లేదు ఎందుకంటే ఇరవై మూడో తారీఖు మనకు ఫినిష్ అయిపోయింది ఆగస్ట్ ఇరవై మూడుకి ఫినిష్ అయింది అండ్ ఈరోజు పదో తారీఖు అంటే మనకు ఈ యొక్క నెలలో పది రోజులు అండ్ అదే అంత ముందు ఏడు రోజులు అంటే మనకి ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ పదిహేడు రోజులు అయింది యాక్చువల్ ఈ పాటికే రావాలి మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి ఈ రోజైనా కూడా రైల్వే నుంచి అయితే మనకు ఫైనల్ కి వస్తుంది ఫర్ అరైవింగ్ ఎట్ ద ఫైనల్ స్కోర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ అప్రూవ్డ్ ఓకేనా మనకు ఆల్మోస్ట్ మేబీ ఈ పాటికి రైల్వే కూడా వచ్చి ఉండొచ్చు మళ్ళీ ఒకసారి స్క్రూటినైజ్ చేసుకునే ప్రాసెస్ కూడా రైల్వే దగ్గర ఉండొచ్చు కాబట్టి ఈ యొక్క డేటా నడుస్తుంది కాబట్టి తర్వాత రైల్వే మనకు అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక డాక్యుమెంట్ నోటీస్ ఇస్తుంది ఆ యొక్క నోటీస్ ప్రకారంగా నార్మలైజేషన్ ఫార్ములాని యొక్క రా స్కోర్ అంటే మన యొక్క ఫైనల్ కీలో ఉన్నటువంటి రా స్కోర్ ప్రకారంగానే నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగిస్తారు కాబట్టి ఆ యొక్క ఫార్ములానే మనకు జస్ట్ ఫైవ్ డేస్లో ఫైనలైజ్ అయిపోతుంది తర్వాత దాన్ని మళ్ళీ స్కూటనైజ్ చేసేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ అనేది టెన్ డేస్లో ఇస్తారు అకార్డింగ్ టు ప్రోటోకాల్ దట్ మీన్స్ మనకు ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ లేదా ఈ యొక్క వన్ వీక్ టైంలో మాత్రం ఖచ్చితంగా అయితే ఫైనల్ కీ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రిజల్ట్స్ కనుక తీసుకుంటే ఆ యొక్క ఫైనల్ కీని వచ్చినటువంటి డేటాను బట్టి ఈ యొక్క మంత్ ఎండింగ్ అనేది మనం ముందుగానే చెప్పడం జరిగింది ఒకవేళ రైల్వే కనుక ఎన్టీపీసీసీబీడ్ వెంటనే కండక్ట్ చేయాలని కనుక డిసైడ్ అయితే అంటే ప్రెజెంట్ అయితే ఎగ్జామ్స్ సెంటర్స్ అయితే అవైలబిలిటీ అయితే లేవు మంచి సెంటర్స్ అయితే అయినప్పటికీ కూడా రిజల్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం రైల్వే ఈజీ పైన ప్రెజర్ పెట్టేసి సో ఫైనల్ కీస్ అండ్ అదేవిధంగా టోటల్ డేటాన్ని ఒకసారి ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది చెప్పలేం కదా రైల్వే ఏం చేస్తుందో ఎవరికైతే తెలియదు కాకపోతే మనకు ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే ఫైనల్ కీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది ఓకేనా అండ్ అదేవిధంగా మనకి ఒక ఫైనల్ కీలో మనకు గతంలో అంటే రీసెంట్గా జరిగినటువంటి జీరో త్రీ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే జేఈ ఉంది కదా సో జేఈ సంబంధించి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా జేఈ సంబంధించి కూడా మనకు ఫైనల్ కీస్ అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది ఓకేనా సో జీరో త్రీ ఆఫ్ టూ ఎయిటీన్ మనకు యూయింగ్ ఆఫ్ ఫైనల్ కి అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ రైజెడ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ స్టేజ్ సిబిటీ ఓకేనా సో సెకండ్ స్టేజ్ సిబిటీ సంబంధించి మన ఫైనల్ కి సపరేట్కి ఇచ్చారు ఆ తర్వాత రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అండ్ అదేవిధంగా ఇది మనకు ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి డేటా ఓకేనా ఫస్ట్ స్టేజ్ సిబిటి సో మనకు జేఈలో కనుక తీసుకుంటే సపరేట్ సపరేట్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఒకసారి గ్రూప్ డి చూద్దాం ఓకేనా ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ డి జరిగింది కదా లాస్ట్ టైం గ్రూప్ డీలో కనుక తీసుకుంటే అంటే మనకి జీరో టూ ఆఫ్ టూ థౌసండ్ ఎయిటీన్ మనకు ఒకసారి క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ ఫైనల్ కీస్ అండ్ అదేవిధంగా విధంగా స్కోర్ షీట్ అనేది ఒక్కసారి ఇవ్వడం జరిగింది ఓకేనా మనకు స్కోర్ షీట్ ఇవ్వడం జరిగింది ఫైనల్ కీస్ ఒక్కసారి ఇచ్చేయడం జరిగింది దానివల్ల క్యానెట్స్ ఎక్కువ ఇబ్బంది అయితే అవ్వడం జరిగింది ఓకేనా సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్ సంబంధించినటువంటి ఏఎల్పి ఓకేనా ఏఎల్పీ సంబంధించినటువంటి అప్పుడు కూడా మనకి ఇంతే ఫైనల్ కీస్ సపరేట్గా ఇవ్వడం జరిగింది కానీ మనకు మొత్తం కలిపి ఒకసారి అయితే రాలేదు కానీ గ్రూప్ డీకి లాస్ట్ టైం గ్రూప్ డీకి మాత్రమే మనకేం చేశారు ఫైనల్ కీస్ అండ్ స్కోర్ షీట్ స్కోర్ షీట్ ఒకసారి ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఫైనల్స్ మనకు లాస్ట్ టైం గ్రూప్ డికి ఎందుకంటే అప్పుడు టీసీసే కండక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా టీసీఎస్ఏ కాబట్టి మేబీ ఏఎల్బీ లెక్క మనకు ఫస్ట్ ఫైనల్ కీస్ ఇవ్వచ్చు లేకపోతే గ్రూప్ డి లెక్క ఫైనల్కి ప్లస్ స్కోర్ షీట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది కానీ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ మాత్రం ఫైనల్ కీసే మనకి ఈ ఒక వన్ వీక్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది మళ్ళీ మీరు అనుకోవద్దు సార్ మీరు ఖచ్చితంగా ఈ వారం అన్నారు కదా ఆ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయింది ఏంది అని మాత్రం మీరు అనొద్దు అది రైల్వే అండ్ అదేవిధంగా ప్రజెంట్ రైల్వే పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు ఆఫ్టర్ ఆల్ ఒక రైలే మనకు నాలుగైదు గంటలు లేట్ అవుతుంది అట్లాంటిది ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే యూ కెన్ అజ్యూమ్ ద లెవల్ ఆఫ్ డిలే ఓకేనా సో ఆ యొక్క డిలే ప్రాసెస్ అనేది అవుతుంది అండ్ అదేవిధంగా టీచర్స్ కూడా అంత ఫ్రీ ఏం లేదు మనకు టకటక వర్క్ చేసి ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళు ఎస్ఎస్సీ వాళ్ళ వర్క్ తీసుకున్నారు మన వాళ్ళేం రైల్వే వాళ్ళు ఏం ప్రెజర్ పెడతలేరు కాబట్టి ఎస్ఎస్సీ ఏమంటే వర్క్ని ఫినిష్ చేస్తుంది కాబట్టి మనకి ఇంత డిలే అవుతుంది సో దిస్ ఇస్ ద అప్డేట్ ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా గ్రూప్ డిగా తీసుకుంటే సేమ్ మ్యాటర్ కొట్టేయడం జరిగింది ఓకేనా సో నాకైతే నాలుగైదు రిప్లైలు రావడం జరిగింది ఈమెయిల్ రిప్లైస్ కూడా అదే సేమ్ యాంగ్జైటీ అండ్ విధంగా అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తే ఉండండి ఇంకా డేట్స్ అనే ఫైనలైజ్ అవ్వలేదు అండ్ విధంగా డేట్స్ రిలీజ్ అవ్వగానే అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాము అని మాత్రం చెప్పడం జరిగింది తప్ప చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మనకైతే అప్డేట్ అయితే ప్రాపర్ అప్డేట్ అయితే లేదు ఓకేనా సో ఇట్లాంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి సో గ్రూప్ డే ఆస్పిరియన్స్ ఎవరు కూడా నిరాశపడకండి మనకు మాక్సిమం అయితే ఎగ్జామ్స్ అయితే తొందరనే స్టార్ట్ అయిపోతే కాకపోతే ఏంటంటే సో ఎస్ఎస్సి డేట్స్ రావడం వల్ల మనకి డిలే అయింది కానీ ఈ యొక్క ఉన్నటువంటి టైంని మాత్రం ప్రాపర్గా జీకే పైన ఫోకస్ చేయండి ఈజీగా స్కోర్ పెరుగుతుంది అండ్ అదే విధంగా మన యొక్క ఛానల్ అనేది రైల్వే ఎగ్జామ్స్ యొక్క స్పెషల్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి మూడు వేల ఐదు వందల పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్టీపీసీ సిబిటీ వన్ యొక్క మినిమమ్ ట్వంటీ క్వశ్చన్ పేపర్స్ యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లనేషన్ యొక్క స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్కి ఫ్రెండ్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ప్లస్ వీటన్నిటి ఒక ఎక్స్ప్లనేషన్తో పాటు అంటే ఎక్స్ప్లెషన్ వీడియోస్తో పాటు మీకు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడు వేల ఐదు వందల పైగా క్వశ్చన్స్ ఇస్తాం ఎన్టీపీసీ సిబిటీ సంబంధించినటువంటి నైన్ షిఫ్ట్లకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఆల్రెడీ ఒక ఫుల్ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా సో వాటర్ నీటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి మెరిట్స్ కూడా సాధించండి మ్యాథ్స్ కనుక మీకు వచ్చింది అంటే యాస్ మెథడ్ అనేది మీకు రీజనింగ్లో ఉపయోగపడుతుంది రీజనింగ్ కనుక మీకు ఫినిష్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది మీకు ఫినిష్ అయిపోయినట్లే తర్వాత సైన్స్ అండ్ జీకే కదా తీసుకుని మీకు ఆల్రెడీ కదా సైన్స్ సంబంధించి సెగ్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీకు సైన్స్ కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ అండ్ అదేవిధంగా జిఎస్ కనుక తీసుకుంటే మీకు ఎయిటీ మార్క్స్కి వచ్చేస్తాయి లేదు సార్ మాకు టోటల్ డేటా ఎన్టీపీసీ సిబిటీ టూ అండ్ అదేవిధంగా గ్రూప్ డే మొత్తం కావాలంటే మాత్రం ఈ యొక్క ఫౌండేషన్ కోర్సులో యాక్సెస్ ఉంటుంది ఓకేనా సో ఈ యొక్క మూడు కోర్సులు మాత్రం రైల్వేకి సంబంధించి ఉన్నాయి మీకు నచ్చింది మీరు తీసుకోండి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మాకు వచ్చినటువంటి ఇమెయిల్ రిప్లై అండ్ అదేవిధంగా మీరు కూడా ఇమెయిల్స్ అయితే బెడతనే ఉండండి రైల్వేకి మనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదాకా అండ్ అదేవిధంగా అండి సిసిపిటీ వన్ యొక్క రిజల్ట్ కూడా త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్